హాయ్ హలో బావున్నారా ఈరోజు మనం రాగి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం చింతపండు ఉప్పు నిమ్మకాయ తీసుకున్నాను ఈ మూడితో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇంకా ఇటుకరాయి అంటారు కదా దాన్ని పొడి చేసి అది వేస్తే కూడా చాలా మంచిగా క్లీన్ అవుతుంది నేను నిమ్మకాయతోటి ఉప్పు అద్దుకొని ఇట్లా క్లీన్ చేస్తున్నాను చూసారా ఫస్ట్ అలా ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం చింతపండుతోటి రుద్ది లాస్ట్ లో మనం విమ్ తోటి విమ్ లిక్విడ్ వస్తుంది కదా దాంతోటి తోమేసుకుందాం మంచిగా నిమ్మకాయ రసం ఉప్పు పట్టించాను ఫస్ట్ అది నాని కొంచెం బ్లాక్ అక్కడ మురికి ఉండేదంతా వచ్చేస్తుంది అన్నమాట మనం ఎప్పుడు ఇట్లాంటిది తీసుకోవాలి మన చెయ్యి పట్టేటట్టు ఉండాలి కొనేటప్పుడు చూసుకోవాలన్నమాట చిన్న చిన్నగా ఉంటే అవి మనకు లోపల చేయి పట్టదు కదా క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది ఇప్పుడు చూసారా నిమ్మకాయ తీసుకున్నాను కొంచెం కల్లుప్పు చింతపండు వేసి మంచిగా స్క్రబ్ చేస్తున్నాను నేను చేత్తోనే చేస్తున్నాను ఎందుకంటే స్క్రబ్బర్ పాడైపోతుంది ఇవి వేస్ట్గా ఒకసారికి అందుకని అంటే చింతపండు తగిలి అంత బాగుండదు అన్నమాట అందుకని నేను చేత్తోనే చేసేస్తున్నాను దేవుడి పాత్రలన్నీ నేను చేత్తోనే కడుగుతాను అన్నమాట స్క్రబ్బర్ యూస్ చేయను చూసారా చూస్తుండగానే ఎట్లా మురికిపోతుందో ఎంత పింకిష్గా మంచిగా మెరుస్తుంది ఎందుకంటే ఇలా మంచిగా మెరుస్తూ ఉంటే మా పిల్లలు వాటర్ చక్కగా తాగుతారనమాట పేర్లు పెట్టకుండా అందుకని నేను రాగి బింజల్లో వాటర్ నిల్వ చేసి రోజు నైట్ టైం పట్టి పెట్టి మార్నింగ్ ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాడతా అనమాట మళ్ళీ నైట్ పట్టి పెడతాను తర్వాత ఈశాన్యం వల్ల కొంచెం వాటర్ పెట్టి పెడతాం కదా చిన్న చెంబుతోటి అది ఈ చెంబు అనమాట చూసారా 15 డేస్ అమావాస్య ముందే తీసి కడుగుతాను మళ్ళీ తీసి నిండా నీళ్ళు నింపి పెడతానమాట అందుకనే చాలా మురికి వచ్చేసింది ఇది ఇంకా వాడలేదు కొత్తది దీన్ని కూడా అయినా సరే బ్లాకిష్గా ఉంది కదా అని మంచిగా కడుగుతున్నాను ఇది వరలక్ష్మి వ్రతానికి మనం పెట్టుకోవచ్చు కదా కలసనలాగా అని కొన్నాను అంటే మోడల్ బాగుంది కదా చూసారా మనం దీనికి చీర కట్టి మంచిగా పెడితే ఎంత బాగుంటుందో అని తీసుకున్నాను అన్నమాట అంటే లోపల ఎందుకు చూపిస్తున్నానంటే అంత నల్లగా అయిపోయింది లోపల బయట కన్నా అందుకని ఇప్పుడు అదంతా మనం తెల్లగా అయ్యేదాకా తోమేసుకుందాం ఫస్ట్ చింతపండు ఉప్పు నిమ్మకాయ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు విమ్ లిక్విడ్ తోటి వాష్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు చూసారా ఎంత మంచిగా షైన్ అవుతుందో అందుకని లాస్ట్ ఇలా విమ్ లిక్విడ్ తోటి చేస్తే మనకు కనీసం 15 డేస్ దాకా కలర్ పోకుండా ఉంటుందన్నమాట బ్లాక్ అయిపోకుండా విమ్ లిక్విడ్ తోటి మంచిగా వాష్ చేసేసాను ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్తో కడిగేసుకుంటే ఒక 15 డేస్ వరకు మంచిగా అలాగే ఉంటాయన్నమాట నాకు ఇలా చెయ్యి మంచిగా లోపలికి వెళ్ళి కడిగే గిన్నెలు అంటేనే ఇష్టము చిన్న చిన్నవి అంటే కష్టం కదా లోపలికి చెయ్యి వెళ్తే మనకు మురికి కడిగే వచ్చేవి ఉంటాయి బిందెలు చెంబులు లాంటివి చూసి తెచ్చుకుంటాను ఎప్పుడు ఎలాంటివి ఆ మరక మటుకు పోవట్లేదన్నమాట స్టిక్కరు నేను 15 డేస్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తాను అన్నమాట చూసారా తల తల మెరిసిపోతున్నాయి కొత్తవిలాగా మంచిగా రాగి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి చూసారా ఎంత బాగా కడిగేశాను ఇప్పుడు వీటిని మనం తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట ఆ తర్వాత వాటర్ పట్టి పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది మంచిగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసాను ఎందుకంటే మనకు చింతపండు వాసన కానీ నిమ్మకాయ వాసన కానీ రాకుండా ఉంటుందని మంచిగా కడిగేసాను చాలాసార్లే కడిగాను అన్నమాట ఇప్పుడు మనం దీంట్లో ఫిల్టర్ వాటర్ పట్టేసి పెట్టుకుందాం
చూసారా తలతల మెరిసిపోతున్నాయి. ఇప్పుడు మంచిగా తుడుస్తున్నాను, తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. బయటంతా మంచిగా తుడిచేసి ఆ తర్వాత ఇప్పుడు వాటర్ పెట్టి చాలా నచ్చింది ఈ బిందె అయితే. ఇది ఏ కూరి కొనుక్కొచ్చాను అనమాట నేను. ఇప్పుడు వీటిల్లంతా చూసారా ఎంత బాగా మెరుస్తుందో కొత్తవిలాగా. చూసారా మంచిగా తలతల మెరిసిపోతున్నాయి. ఓకే అండి, బాయ్ అండి.